రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె నేడు 13వ రోజుకు చేరుకుంది. రామయ్యంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏల సమ్మెకు కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికి వారితో పాటు సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, పేస్కోల్ జీవో విడుదల చేస్తూ దాన్ని వెంటనే అమలు చేయాలని వాళ్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్యామ్రెడ్డి, పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రామచంద్ర గౌడ్, కౌన్సిలర్ అనిల్ కుమార్, ఎంపీటీసీ నాగులు, శ్రీకాంత్ రెడ్డిలతో పాటు వివిధ గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ప్రభుత్వ పరంగా వీఆర్ఏ వ్యవస్థకి కావాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి బెనిఫిట్స్ కానీ, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి శాలరీస్ కానీ, వాళ్ళ వ్యవస్థను వాళ్ళకే అప్పచెప్పాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వీఆర్ఏలకు సంఘీభావం తెలపడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా 13 రోజుల నుంచి గ్రామ సహాయకులను వాళ్ళు వాడుకొని ఈరోజు నడి రోడ్డు మీదకి నెట్టేశారు. వీఆర్ఏ వ్యవస్థను ప్రమోషన్స్ కానీ, వారసత్వంగా వచ్చే ప్రమోషన్స్ కానీ వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కేసీఆర్ ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా వీళ్ళకు పే స్కేల్ ఇస్తాము, ప్రమోషన్లు ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళను రోడ్డు మీదకి, కనీసం స్కేల్ కాదు కదా రోడ్డు మీకు, వాళ్ళకి జాబులు లేకుండా రోడ్ల మీకు వదిలిపెట్టేశాడు. ముఖ్యంగా ఈ వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థతోనే గ్రామాల్లో పాలన సక్రమంగా జరుగుతుంది. ఇటువంటి పాలన ఈ ఏం చేస్తుంది కేసీఆర్ పట్టణాలలో భూములు కొల్లగొట్టి ఇప్పుడు గ్రామాలలో భూములు కొల్లగొట్టడానికి ఈ వీఆర్ఏ వ్యవస్థను తీసేస్తున్నాడు. ఇదే వ్యవస్థ నుంచి వీళ్లకు ఖచ్చితంగా పే స్కేలు, ప్రమోషన్లు అన్ని ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ, మేము రాబోయే కాలంలో కూడా ఎల్లవేళలు వీళ్ళ వెంబడి ఉంటూ వీళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయడానికి మేము ఆయనతో సహకారం చేస్తామని కోరుతున్నాం. చేశాము. ముఖ్యంగా ముఖ్యమైన కోరిక ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు మాట ఇచ్చారు, అది న్యాయమైన కోరిక. న్యాయంగా చట్టపరంగా వాళ్ళు మాట ఇచ్చింది, న్యాయంగా అసెంబ్లీలు ఇచ్చిందంటే మనకు ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్ నన్ను పూర్తిగా నాశనం చేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే శక్తి మీలో ఉంది, దాన్ని మీరు ముందు ముందు చూపించండి. రాష్ట్ర ప్రభుత్వము అన్ని వర్గాల వారిని, అన్ని ఉద్యోగ వర్గాల వారిని విడదీస్తూ ఒక్కొక్కరిగా వారి హక్కులను కాలరాస్తూ ఇబ్బందికి గురి చేస్తున్నది. వారికి ముఖ్యమంత్రి గారు 2020లో అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలను వాళ్ళకు స్కేల్ పే చేసి వారి యొక్క రిటైర్మెంట్ 50 సంవత్సరాలు చేసి వారికే, వారి కుటుంబంలో వారి వారసులకే ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చినారు.